వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆయన పదవి కావాలని అనుకుంటున్నారు, కానీ ఎన్నికల్లో మాత్రం పోటీ చేయరట. డైరెక్ట్ గా పదవి కట్టబెడితే చాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చినా వద్దనుకుంటున్నారు. ప్రత్యక్షంగా కట్టబెట్టగలిగే పదవి ఉంటే చూడాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎన్నికలంటే ఆయనకు ఎందుకంత భయం? పోటీకి ఎందుకు వెనకాడుతున్నారు? దేవి ప్రసాద్ తెలంగాణ ఎన్జీఓ అధ్యక్షుడు. ఉద్యోగ సంఘ నేతగా ఆయనకు మంచి గుర్తింపుంది. మెదక్ ఉప ఎన్నికల సమయంలో ఆయన పేరు వార్తల్లో ప్రముఖంగా వినిపించింది. టీఆర్ఎస్ మెదక్ లోక్సభ అభ్యర్థిగా దేవి ప్రసాద్ రంగంలోకి దిగుతున్నారన్న వార్తలొచ్చాయి. కానీ లోక్సభ ఎన్నికలంటే ఆర్థికంగా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో కొత్తకోట ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. దేవి ప్రసాద్ కు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని అధినేత హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గానికి ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు పోటీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేవి ప్రసాద్ కు ఆఫర్ ఇచ్చారట. అయితే తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దేవి ప్రసాద్ అయిష్టత వ్యక్తం చేశారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగ సంఘాల నేతల ముగ్గురు కీలకంగా వ్యవహరించారు. వారిలో స్వామి గౌడ్ తెలంగాణ మండలి చైర్మన్ అయ్యారు. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. దేవి ప్రసాద్ కూడా పదవిస్తే ఉద్యోగ సంఘాలకు పెద్దపీట వేసినట్లవుతుందని ఆలోచనతో ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం. అందుకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా దేవి ప్రసాద్ నిలబెట్టాలనుకుంది. కానీ ఆయన మాత్రం పోటీకి విముఖత చూపుతున్నారు. దేవి ప్రసాద్ వెనుకంజ వేయడానికి పలు కారణాలున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా డబ్బుతో కూడుకున్న వ్యవహారమని ఆయన భావిస్తున్నారట. ఇది ఒక కారణమైతే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కావడంతో ఓటర్ల స్పందన ఎలా ఉంటుందో అన్న మీమాంసలో దేవి ప్రసాద్ ఉన్నట్టు తెలుస్తోంది. రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ సమస్యలతో ప్రజల్లో అక్కడక్కడ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో ఎన్నికల్లో పోటీ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో అన్న ఆలోచనతోనే దేవి ప్రసాద్ వెనుకంజ వేస్తున్నారట. ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లే ఓటర్లు. ఇప్పటికే యువత ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఉద్యోగాల నోటిఫికేషన్ రాకపోవడంపై నిరుద్యోగుల్లో నిరాశ, నిస్పృహలున్నాయి. ఇది కూడా కొంత ప్రతికూలమయ్యే ప్రమాదముందనే ఎన్నికల బరిలో నిలిచేందుకు దేవి ప్రసాద్ ఆసక్తి చూపటం లేదనుకుంటున్నారు. మూడు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో బీజేపీ తన అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించింది. టీడీపీ మద్దతుతో ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది. ఈ సమయంలో పోటీ నల్లేరుపై నడక కాదన్న భావంతో ఉన్నారట దేవి ప్రసాద్. అందుకే తనకు గవర్నర్ కోటాలో గాని, ఇబ్బంది లేకుండా గెలవగలిగే స్థానిక సంస్థల కోటాలో గాని ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టాలని దేవి ప్రసాద్ ముఖ్యమంత్రిని కోరినట్లు చెబుతున్నారు.